సృజన గారు అడిగిన తంగడీ కబాబ్స్ని చికెన్ లెగ్ పీసెస్తో చేస్తారనమాట. నేను రెండు లెగ్ పీసెస్ తీసుకున్నాను, చక్కగా ముందే వాష్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఇందులో జీడిపప్పు పేస్ట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. మ్యారినేషన్లో జీడిపప్పును వేసుకోవాలి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనకి జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఇది జీలకర్ర పొడి, ఇది ధనియాల పొడి. అలాగే కాస్త గరం మసాలా. గరం మసాలా ఎలా చేసుకోవాలో నేను మీకు చూపించాను కదండి, ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా. కానీ కొంచెం వేసుకుంటే సరిపోతుంది, మరీ ఘాటుగా వేసుకోవాల్సిన అవసరం లేదు, కాస్త వేస్తే బాగుంటుంది. అలాగే కారం. తంగడీ కబాబ్ ఎప్పుడు కొంచెం స్పైసీగా ఉంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఏదైనా సరే కబాబ్స్ కొంచెం స్పైసీగా తగులుతుంటే బాగుంటుంది. దాంతోపాటు కొంచెం నిమ్మరసం, ఇంకా పెరుగు. ఇలా కావలసిన పదార్థాలన్నీ రెడీగా పెట్టేసుకున్నాం కదా, దీంతోపాటు మనకి కొంచెం ఆమ్చూర్ పొడి, అలాగే చాట్ మసాలా కూడా కావాలి. ఫస్ట్ ఇలా కావలసిన పదార్థాలన్నీ రెడీగా పెట్టుకున్నాం కదా, మరి జీడిపప్పును తీసుకొని మనం మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకుందాం. జీడిపప్పును వేసి మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకోవాలి. వాటర్ పోసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ పౌడర్ చేస్తే సరిపోతుంది. జీడిపప్పుని ఎప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది, పౌడర్ కరెక్ట్గా అవుతుంది. లేదంటే జీడిపప్పులో ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఫ్యాట్ బయటకు వచ్చేస్తుంది అన్నమాట. మనం ఫ్రిడ్జ్లో నుండి తీసి డైరెక్ట్గా ఇలా పౌడర్ చేస్తే పొడి పొడిగా అవుతుంది. చూడండి, చక్కగా జీడిపప్పు పౌడర్ అయింది కదా. ఇప్పుడు మనం ఒక ప్లేట్ తెచ్చుకుందాం. ప్లేట్లో ముందు కారం, అలాగే గరం మసాలా, జీలకర్ర పొడి. ఇలా ఒక ప్లేట్లో అన్నీ సపరేట్ సపరేట్గా వేసుకుంటే ఏదైనా మిస్ అయ్యామనుకోండి మనకి తొందరగా తెలిసిపోతుంది. ఒకదానిపైన ఒకటి వేసామనుకోండి ఏం వేసామో మర్చిపోతాం, పక్కన ఎవరైనా మాట్లాడిచ్చారనుకోండి అంతే, ఇంకా ఏం వేసామో మర్చిపోతాం. మళ్ళీ తర్వాత టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అన్నీ పడితేనే కబాబ్స్ ఎప్పుడు బాగుంటాయి. సో ఇప్పుడు ధనియాల పొడి వేసాం కదా, అలాగే కొంచెం చాట్ మసాలా. ఆమ్చూర్ పొడి. ఆమ్చూర్ పొడి మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి. మామిడికాయల్ని కొంచెం పెద్దగా అయిన మామిడికాయల్ని తొక్క తీసేసి ముక్కలు ముక్కలుగా కట్ చేసి కాస్త ఉప్పు ఉప్పు కొంచెం అప్లై చేసి ఎండలో ఆరబెట్టిన తర్వాత మామిడికాయ ముక్కల్ని మిక్సీ చేసి పెట్టుకుంటే ఆమ్చూర్ పొడి తయారవుతుంది. మరి కొంచెం ఆమ్చూర్ పొడి కూడా వేసుకున్నాం కదా, అలాగే కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్. కొంచెం నూనె కూడా కావాలి. ఒక్కసారి ప్లేట్ని ఇక్కడ కింద పెట్టేసి చికెన్ లెగ్ పీసెస్ ఉన్నాయి కదా, వీటికి గ్యాషెస్ పెట్టుకుందాం. అలా పెట్టుకోవడం వల్ల మసాలా చక్కగా లోపలికి పట్టుకుంటుంది. చికెన్ లెగ్ పీసెస్ కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఈ జాయింట్ దగ్గర కట్ చేసామనుకోండి కరెక్ట్గా ఆ షేప్ అలాగే ఉంటుంది. సో ఇప్పుడు మధ్యలో లోపల బోన్ టచ్ అయ్యే వరకు కట్ చేసుకోవాలి, మరీ ఎక్కువ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి రెండు గాట్లు పెట్టుకుంటే సరిపోతుంది, వెనక వైపు ఇంకొకటి అంతే. చికెన్ని కట్ చేసుకున్నాం కదా, అలాగే ఈ ప్లేట్లో కొంచెం పెరుగు, నిమ్మరసం, ఇవన్నీ ఇప్పుడు బాగా కలుపుకోవాలి. పెరుగు, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి, ఆమ్చూర్ పొడి, జీలకర్ర పొడి, కారం. ఒక్కసారి ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత సాల్ట్ వేసుకుందాం, అలాగే కొంచెం నూనె. ఇందాక మనం మిక్సీ పట్టి పెట్టుకున్న జీడిపప్పు పౌడర్, అలాగే ఇప్పుడు ఈ మసాలాలో సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సృజన గారు ఫస్ట్ మసాలాలన్నీ
పర్ఫెక్ట్గా కలుపుకున్న తర్వాతే చికెన్కి పట్టించాలి. ముందు చికెన్ ముక్కలు పెట్టుకొని అన్ని మసాలాలు వేసామనుకోండి కరెక్ట్గా చికెన్కి పట్టుకోదు. అందుకే ముందు మసాలాలన్నీ బాగా కలిపిన తర్వాత చికెన్కి పట్టించాలి. అన్ని మసాలాలు బాగా కలిసాయి కదా, ఇప్పుడు చికెన్ తీసుకొని లెగ్ పీసెస్కి కరెక్ట్గా మనం ఎక్కడైతే గ్యాసెస్ పెట్టుకున్నామో లోపలికి చక్కగా మసాలాని పట్టించాలి. ఇలా చికెన్ ముక్కలకి మసాలా పట్టించిన తర్వాత 4-5 గంటలు ఇలాగే వదిలేసామనుకోండి చక్కగా చికెన్ మ్యారినేట్ అవుతుంది. కావాలంటే ఓవర్ నైట్ పెట్టుకున్నా కూడా ఏం పర్లేదు. ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం గ్రిల్ చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, లేదా మనం చార్కోల్ అంటాం కదా బాబిక్యూ చేసుకుంటాం కదా అలా కూడా బొగ్గుల మీద కాల్చుకోవచ్చు, బాగుంటుంది చికెన్. మరి ఇక్కడ ఉన్న సామాన్లన్నీ ఒకసారి తీసేసి చికెన్ని కూడా చెప్పాను కదా వెంటనే మనం గ్రిల్ చేసుకుంటే అంత టేస్టీగా ఉండదు. ఒక 2-3 అవర్స్ ఇలా నానబెట్టుకుంటే కనుక సూపర్గా ఉంటుంది. మరి ఈలోపు ఒకసారి కిచెన్ని క్లీన్ చేసుకుందాం. ఈరోజు మనని సృజన గారు తంగడి కబాబ్ ఎలా చేయాలో చూపించమని అడిగారు. అయితే చికెన్తో ఏ కబాబ్ చేసినా, చికెన్తోనే కాదండి మీట్తో ఏ మీట్తో అయినా కబాబ్స్ చేసినా కూడా అప్పటికప్పుడు ఫ్రెష్ చికెన్ తెచ్చుకొని చేసుకుంటే ఎంత బాగుంటుందో అని చాలామంది ఫీల్ అవుతారు. కానీ అప్పటికప్పుడు ఫ్రెష్గా తెచ్చుకున్న మీట్ కన్నా ముందు రోజు తెచ్చుకొని ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే కనుక మీట్ చాలా బాగుంటుంది, లోపల జ్యూసీగా టెండర్గా ఉంటుంది. అంతేకాకుండా మనం అప్లై చేసిన మసాలాలన్నీ చికెన్కి పట్టుకొని చాలా బాగుంటుంది. మరి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, మనం గ్రిల్ చేసుకోవడానికి ప్యాన్ పెట్టుకున్నాం కదా. ఒకసారి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ వేడెక్కింది, అలాగే చికెన్ కూడా రెడీగా ఉంది. ముందే రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా మనం చికెన్ని. మరి ఇప్పుడు ప్యాన్లో కొంచెమే, ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. చికెన్ని మ్యారినేట్ చేసేటప్పుడు కూడా మనం కొంచెం ఆయిల్ మిక్స్ చేసుకున్నాం. కొంచెం ఆయిల్ని ఇలా చక్కగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఫస్ట్ మూత పెట్టేసి ఒక సైడ్ చికెన్ కుక్ అయిన తర్వాత మంచి కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. రెండో వైపు తిప్పిన తర్వాత మూత పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. మళ్ళీ మూత పెట్టామనుకోండి చికెన్ సాఫ్ట్గా అయిపోతుంది, పైన ఉన్న లేయర్ సాఫ్ట్గా అయిపోతుంది. ఫస్ట్ ఒక సైడ్ చక్కగా కుక్ అయిన తర్వాత రెండో వైపు తిప్పుకున్నాం. ఒక సైడ్ చికెన్ చక్కగా కాలింది, ఇప్పుడు రెండో వైపు తిప్పుకోవాలి. ఇలా మంచి కలర్ రావాలి. కొంచెం ఇప్పుడు మళ్ళీ పైన నుండి నూనె వేసుకోవాలి. రెండో వైపు కూడా చక్కగా కుక్ అవ్వాలి. కావాలి అంటే మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు, ఇలా పాన్ ఫ్రై చేసుకోవచ్చు, లేదా చెప్పాను కదా బాబిక్యూ చేసుకున్నా కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం పాన్ ఫ్రై చేస్తున్నాం కదా, లాస్ట్లో కొంచెం స్మోక్ ఫ్లేవర్ ఇచ్చామనుకోండి అద్దరిపోతుంది. అందుకే నేను రెండో సైడ్ చికెన్ ఫ్రై అయ్యే లోపల బొగ్గును కూడా కాల్చిపెట్టుకున్నాను. చికెన్ తంగడి కబాబ్ రెడీ అయిపోయింది కదా. అలాగే నేను ఇంకొక స్టవ్ మీద బొగ్గును కూడా కాల్చుకుంటున్నాను, చార్కోల్ ప్రిపేర్ చేసుకున్నాను ఆల్రెడీ. ఇప్పుడు మనం గ్రిల్ చేసి పెట్టుకున్న చికెన్ని ప్లేట్లోకి తీసుకోవాలి. అయితే గ్రిల్ చేసుకునేటప్పుడు అన్ని వైపులా ఇలా మెల్లిగా తిప్పుతూ గ్రిల్ చేసుకోవాలి. కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి లెగ్ పీస్ లోపల కుక్ అవ్వడం కొంచెం టైం పడుతుంది. ఇలా అన్ని వైపులా తిప్పుకుంటూ ఇలా పట్టుకుంటే కూడా ఫ్రంట్ సైడ్ కూడా కుక్ అవుతుంది. కొంచెం నిదానంగా అన్ని వైపులా కుక్ చేసుకోవాలన్నమాట. ఇలా చక్కగా కుక్ చేసుకున్న లెగ్ పీస్ని ఇలా తయారు చేసుకున్న తండి కబాబ్ని ప్లేట్లో పెట్టుకొని, అలాగే ఒక స్టీల్ బౌల్ ఏదైనా సరే ఒక బౌల్ ప్లేట్లో పెట్టుకొని మనం కాల్చి పెట్టుకున్న నిప్పు ఉంది కదా, నిప్పుని తీసుకొని ఇలా స్టీల్ బౌల్లో పెట్టుకొని పైనుండి ఫస్ట్ బౌల్ తెచ్చుకోండి. ఇలా క్లోజ్ చేయడానికి బౌల్ రెడీగా పెట్టుకున్న తర్వాత కొంచెం నెయ్యి, ఇలా నెయ్యి పైనుండి వేసి వెంటనే బౌల్తో క్లోజ్ చేయాలి. ఇలా బౌల్తో క్లోజ్ చేస్తే లోపల ఆ స్మోక్ ఫ్లేవర్ అంతా చికెన్కి పట్టుకొని తంగడి కబాబ్ అసలు టేస్ట్ సూపర్గా తయారవుతుంది. అయితే ఇలా క్లోజ్ చేసిన తర్వాత ఒక 5-10 నిమిషాలు పెట్టేస్తే స్మోక్ అంతా క్లియర్ అవ్వాలి. కొంచెం మనం క్లియర్ అయిపోయిన తర్వాత తెలుస్తూ ఉంటుంది చికెన్ పీసెస్ మనకు కనిపిస్తూ ఉంటాయి కదా, అంతసేపు క్లోజ్ చేస్తే స్మోక్ ఫ్లేవర్ చికెన్కి చక్కగా పట్టుకుంటుంది. మరి చూసారు కదండి దీన్ని ఇలాగే ఉంచేస్తాను, చూసారు కదా లోపల స్మోక్ అంతా క్లియర్ అయిపోయింది.
చక్కగా స్మోక్ ఫ్లేవర్ పట్టుకొని చికెన్ తంగడి కబాబ్ రెడీ అయిపోయింది. తంగడి కబాబ్ తయారీ విధానం, ముందుగా ఒక మిక్సీ జార్లో జీడిపప్పు వేసి పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో కారం, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, చాట్ మసాలా, ఆమ్చూర్ పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, నిమ్మరసం వేసి కలుపుకొని కొంచెం నూనె, ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న జీడిపప్పు పౌడర్, ఉప్పు వేసి కలుపుకొని మసాలాని ముందుగా గాట్లు పెట్టి పెట్టుకున్న చికెన్ పీసెస్ కి పట్టించుకొని ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని 4-5 గంటలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ వేడెక్కాక అందులో నూనె పోసి వేడి చేసుకుని అందులో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి రెండు వైపులా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకొని స్మోక్ ఫ్లేవర్ ఇస్తే తంగడి కబాబ్ తయారవుతుంది.